వారు చెప్పినటువంటి మాటని శాసనంగా పాటించి నువ్వు జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవచ్చు. అలా నీ బుద్ధితో ప్రమేయం లేకుండా వాళ్ళ ముక్కుల్లో ఎవరో ఒకరికి వశపడు అని నాకు ఆ రోజుల్లో శర్మగారు చెప్పినటువంటి మాట. ఆ తర్వాత నేను ఎన్నో కావ్యాలు ఎన్నో పురాణాలు చదివినా, మా గురువు గారి దగ్గర విషయాలు నేర్చుకున్నా, నాకు మా శర్మగారు చెప్పిన మాట మాత్రం అంతర్లీనంగా అది ప్రతి చోట కనపడుతుంది. ప్రతి చోట రామాయణం అంతా పరిశీలించండి, రావణాసుడికి చెప్పినంతమంది నిజానికి రాముడికి చెప్పలేదు రామాయణం. ప్రతి చోట రావణాసుడికి ఎవరో ఒకరు బుద్ధి చెప్తూనే ఉంటారు. భార్య మండోదరి చెప్పింది, తల్లి కైకసి చెప్పింది, రాముడు చెప్పాడు, హనుమ చెప్పాడు, సుగ్రీవుడు చెప్పాడు, సోదరుడు కుంభకర్ణుడు చెప్పాడు, ఇంకొక సోదరుడు విభీషణుడు చెప్పాడు. ప్రియమాదిన అప్రియస్యతు పథ్యస్య వక్త శ్రోతాచ దుర్లభ. ఇది ప్రతి విద్యార్థే కాదు, ప్రతి వ్యక్తి జీవితంలో గుర్తుపెట్టుకోవలసినటువంటి అద్భుతమైన శ్లోకం. స్వభావ పురుషాలు లోకంలో మనతో మాట్లాడేటప్పుడు మనలో ఉన్నటువంటి దోషములను కానీ మన బలహీనతలను కానీ ఎత్తి చూపించకుండా మనం ఏది చేసినా మంచి బాగా చేశారండి అనేవాళ్ళు విరివిగా లభిస్తారు. ఎందుకు లభిస్తారు అంటే మంచి పని చేశామంటే గొడవలేదు. ఇప్పుడు నువ్వు అలా చేయకుండా ఉండాల్సింది అంటే నా మీద ఏదో మనసులో అక్కసు పెట్టుకుంటాడు, ఎందుకు వచ్చిన గొడవ. కాబట్టి మనం ఏమీ అనకుండా ఏముంది లేవయాన్ని చేసిన దాంట్లో తప్పంటే ఒక్క మాటతో పోయాయి. కాబట్టి నిజంగా నీ అభ్యున్నతిని కోరి కఠినమైనటువంటి మాటలా అనిపించినా నీకు హితము చెప్పేటటువంటి వాడు లోకమునందు దొరకడు. అలా దొరకాలి అంటే అవతల వ్యక్తిలో చాలా గొప్ప సంస్కారం ఉండాలి. నిజంగా నీ అభ్యున్నతిని కోరేవాడైతే మాత్రమే తనని నువ్వు ఏమైనా అనుకున్నా కూడా ఆయన మాట కఠినంగా అనిపించినా ఆయన ఒక అడుగు ముందుకు వేసి నిన్ను పైకెత్తడం కోసం, నిన్ను ఉద్ధరించడం కోసం నీకు మంచి మాట చెప్తాడు. అలా మంచి మాట చెప్పేవాడు దొరికినప్పుడు, సహేతుకమైనటువంటి విమర్శ లభించినప్పుడు దాన్ని స్వీకరించడం అనేటటువంటిది జీవితంలో తప్పకుండా అలవాటు చేసుకోవాలి. ఆ విమర్శని ఎదుర్కోవడం, సహేతుకమైనటువంటి విమర్శ అయినప్పుడు మనిషి దాన్ని స్వీకరించడం అలవాటు చేసుకోలేదు అనుకోండి, ఇక నిరంతరం నాకు ఎప్పుడూ పొగిడేవాడే దొరకాలి. ఇలా కాదు, నువ్వు ఇలా ఉంటే బాగుంటుంది, ఈ దోషం చేస్తున్నావు, నువ్వు ఇది చెయ్యవద్దు అని చెప్పేవాడు కనపడితే, నేను ఆయన మీద అక్కసు పెంచుకున్నాను అనుకోండి, నా దోషం చెప్పేవాడు నాకు దొరకడు. నా దోషం చెప్పేవాడు నిజంగా నా మీద ప్రేమ కలిగిన వాడై చెప్పిన వాడైతే దాన్ని నేను అర్థం చేసుకుని తప్పకుండా జీవితంలో పాటించాలి. అలా పాటించగలిగితే అలా చెప్పడానికి వాళ్ళకి కూడా సంతోషంగా ఉంటుంది. అయితే సమాజంలో అటువంటి వ్యక్తిని వెతికి పట్టుకోవడం కొంచెం కష్టమే. ఎక్కడో గులకరాళ్ళలో సాలగ్రామం ఉన్నట్టు ఉండకపోరు. కానీ ఎప్పుడూ మన యొక్క హితం కోసం మాట కఠినంగా అనిపించిన మన మంచి కోసం మాట్లాడేటటువంటి వాళ్ళు మాత్రం తల్లి, తండ్రి, గురువు, ఈ ముగ్గురి. అందుకే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి సందేశం ఏమిటి అంటే, గురువుని మీ ఇంటి సభ్యునిగా మార్చుకోండి. ప్రతి విద్యార్థి కూడా మీ ఇంట్లో సభ్యులు ఎవరు అని అడిగితే తల్లి, తండ్రి, తన సోదరులు, సోదరీమణులు గురించి ఎలా చెప్తాడో అలా ప్రతి విద్యార్థి కూడా తన గురువుని తన కుటుంబంలో ఒక సభ్యుడిగా భావన చెయ్యాలి. తన అరమరికలు కానీ, తన కష్టసుఖాలు కానీ, తాను చదువులో పొందుతున్నటువంటి వైక్లభ్యాన్ని కానీ, అందులో ఉన్నటువంటి కష్టాన్ని కానీ గురువు గారితో పంచుకోగలగాలి. పిల్లాడి యొక్క అభ్యున్నతిని లేదా విద్యార్థి, విద్యార్థిని యొక్క అభ్యున్నతిని గురువు అంత ప్రేమతో ఆకాంక్షిస్తాడు. ఆ గురువుని మీ కుటుంబంలో సభ్యుడిగా చేసుకుని ఆదరించి మీరు ఆయన పట్ల గౌరవ భావాన్ని చూపించడానికి కంకణబద్ధులు కావలసినటువంటి రోజుగా గురు పూజా మహోత్సవాన్ని స్వీకరించండి అన్నది సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి సందేశం. దానికి వారు అంత గొప్పవారు అయ్యారు అంటే దానికి కారణం ఆయనకి పాఠం చెప్పిన ఉపాధ్యాయుడు. ఎందుకని అంటే ఆయనకి ఒక అలవాటు ఉండేది,
ఏమాత్రం డబ్బులు కొద్దిగా మిగిలిన ఆయన కాలినడకన వెళ్ళి అనేక ప్రదేశాలలో చారిత్రాత్మకమైన కట్టడాలు అవి పరిశీలన చేసి వస్తూ ఉండేవారు. ఒకప్పుడు విద్యార్థి దశలో ఉండగా ఆయన అలా వెళ్ళి వస్తూ ఉంటే ఆయన చెవులకి బంగారు మురుగులు ఉంటాయి అని అపోహపడినటువంటి ఒక దొంగ ఆయన వెళుతున్నటువంటి బాట అద్దెకి వచ్చి ఆయన్ని పట్టుకుని ఈడ్చుకుంటూ పక్కకి తీసుకుపోయాడు. పక్కకి తీసుకెళ్ళిపోయి చూస్తే చెవులకి మురుగులు లేవు, చెవులకి మురుగులు లేవు కానీ ఈ పిల్లవాడి దగ్గర రూపాయి కాసు లేదు అన్న అక్కసుతో ఆయన్ని చాలా ఘోరంగా చిత కొట్టేశాడు. పక్కన పాడుపడిపోయిన బావి ఉంది. అదృష్టం ఏమిటంటే రాధాకృష్ణ గారు నా బావిలో పోసేయలేదు, అంత కొట్టి పక్కనకు వదిలిపెట్టేశారు. వదిలిపెట్టేస్తే మూలుగుతూ పడిపోయిన రాధాకృష్ణన్ ఎట్టకేలకి స్వస్థత కలిగి మెల్లిగా తన ఉన్న ఇల్లు చేరుకున్నారు. కానీ అదే రోజు ఆఖరి రోజు పరీక్షకి కట్టవలసినటువంటి రుసుము చెల్లించడానికి రాధాకృష్ణన్ గారికి రోజు పాఠం చెప్పేటటువంటి ఉపాధ్యాయుడు ఇంత మంచి విద్యార్థి, ఇంత బాగా చదువుకునేవాడు, ఇంత తెలివైన వాడు ఎందుకు కట్టలేదు అని ఎదురు చూశారు. ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి పిల్లవాడు రాలేదని తానే ఆ డబ్బు కట్టేశారు. రాధాకృష్ణన్ ఒళ్ళు నొప్పులు తగ్గిన తర్వాత ఒకటి రెండు రోజులు పోయిన తర్వాత పాఠశాలకు వెళ్ళారు. వెళితే తాను కట్టవలసిన పైకం కట్టలేదు, తనకి ఒక విద్యా సంవత్సరం పోయిందనుకున్నారు. కానీ ఉపాధ్యాయుడు ఎదురొచ్చి నీకేమైంది, నువ్వు ఎందుకు రాలేదు, నీ పలుపును నేను కట్టేశాను, నువ్వు కట్టవలసిన పైకాన్ని నువ్వు చక్కగా పరీక్ష రాయమంటే ఒక ఉపాధ్యాయుడు కుటుంబంలో తల్లిలా తండ్రిలా ఎలా అక్కరకొస్తాడో, ప్రతిభా పాఠవాళ్ళని ఎలా గుర్తించి అభ్యున్నత కొరకు తాపత్రయపడతాడో తన విద్యాభ్యాస కాలంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి స్వానుభవంతో తెలుసుకున్నటువంటి విశేషం. అందుకే వారికి ఉపాధ్యాయులు అంటే అంత గౌరవం. తరువాతి కాలంలో వారు భారత రాష్ట్రపతి అయిన ఆయన జన్మదినోత్సవం నాడు వెళ్ళి అందరూ ఆయనకి పూలదండలు వేసి సత్కరించిన ఇలా నేను భౌతికంగా ఉన్నంతకాలం చేస్తారు, తర్వాత ఇది ఉండదు కాదు, భారతదేశంలో విద్యావ్యవస్థ సువ్యవస్థితమై ఉండాలి అంటే అలా ఉంచగలిగినటువంటి వాడు ఉపాధ్యాయుడు ఒక్కడే. ఆయన గొప్ప తత్వశాస్త్రవేత్త. ఆయన అలా ఎందుకు నమ్మారు అంటే మీరు రామాయణాన్ని పరిశీలిస్తే రామాయణం బాలకాండలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు వశిష్ఠుడు పాఠం చెప్తాడు. వశిష్ఠుడు పాఠం ఎంతసేపు చెప్పాడు, ఎలా చెప్పాడు అన్న దాని గురించి వాల్మీకి మహర్షి సర్గలు సర్గలు రాయలేదు, ఒకే ఒక శ్లోకాన్ని అద్భుతంగా రచన చేశారు. సర్వే వేదవిదశూరా సర్వే లోకహితీరతా సర్వే జ్ఞానోపసంపన్నా సర్వే సముదితా గుణై అంతే శ్లోకం. పాఠం చెప్పినప్పుడు గురువు గారు రాముడిని చిక్కారు. ఒక నల్ల రాతిని తీసుకొచ్చి అందులోంచి శిల్పాన్ని చెబుతారు. అసలు ఆ రాతిని గుర్తించడం శిల్పికి మాత్రమే చెల్లుతుంది. చాలా కాలం నీటిలో నానిపోయినటువంటి ఆ నల్ల రాతిని తాళ్ళు మోపులు వేసి ఒడ్డుకు ఈడ్చుకొచ్చి దాని మీద కూర్చుని పెద్ద పెద్ద ఉల్లు పెట్టి చెక్కుతారు. చెక్కిన తర్వాత ఆఖరణ నేత్రని మీలనమని కళ్ళు చెక్కవలసి వస్తుంది. ఎంతో పూజ చేసి ఆయన కూడా భగవంతుడికి ఒక నమస్కారాలు పెట్టి ప్రధాన శిల్పి వచ్చి శిల్పం మీద ఎక్కి కూర్చుని నేత్రములను చిన్న ఉలితోటి ఎంతో జాగ్రత్తగా చెక్కుతాడు. శిల్పం అంతా పూర్తయిపోయి ప్రతిష్ట అయిపోయింది అనుకోండి, కంటి చివర చిన్న పెడుసు ఉండిపోయింది, వచ్చి నీ శానంతో కొట్టేసేయమంటే శిల్పి ఇక ఉలితో కొట్టడు. అది శిల్పం కాదు, అది భగవంతుడు. అంటే ఒక నల్లరాతి నుంచి ఒక శిల్పాన్ని తీసుకొచ్చి కొన్ని కోట్ల మంది కోరికలను తీర్చగలిగి మనశ్శాంతినివ్వగలిగిన భగవన్మూర్తిని పైకి తెచ్చిన శిల్పి వైభవంగా అవతల వారిలో ఉన్నటువంటి ప్రతిభా పాఠములను గుర్తించి పైకెత్తగలిగినటువంటి నైపుణ్యము సహజ సిద్ధముగా సిద్ధించినటువంటి మహాపురుషుడు గురువు. అందుకే వశిష్ఠుడు పాఠం చెప్తే ఎలా చెప్పాడు అంటే సర్వే వేదవిధ శూరా సర్వే లోకహితీరతా, అన్ని శాస్త్రములను బోధించాడు, చాలా గొప్ప జ్ఞానమిచ్చాడు. కానీ ఎంత జ్ఞానమిచ్చాడో ఆ జ్ఞానముతో పాటుగా ప్రతిరోజు ఆయన పాఠం చెప్పిన తీరు వలన
ప్రాణవక్షణ భరత శత్రుఘ్నకు జ్ఞాపకం ఏది ఉండిపోయింది అంటే, మనం ఈ చదువుకున్న చదువు వలన ఎంత శక్తివంతుడుగానో తయారవుతాం. రాముడు రాముడిగా, రాముడు భగవంతుడని కాసేపు వదిలిపెట్టేసేది, రాముడు రాముడిగా అంతటి గొప్ప శక్తివంతుడు అని ప్రతిపాదన చేయడం కష్టం. ఎందుకని ఆ మాట అంటున్నాను అంటే, రామకథని ఒక నరుడి కథగా మీరు చదివినప్పుడు ఆ ఆలోచన వస్తుంది. వశిష్ఠుడు అన్ని శాస్త్రాలు నేర్పాడు, విశ్వామిత్రుడు అన్ని అస్త్రాలు ఇచ్చాడు, ఇచ్చిన తర్వాత రాముడు అంత శక్తివంతుడయ్యాడు. ఇత పూర్వం లేదు ఆ శక్తి. ఇప్పుడు విశ్వామిత్రుడు ఎన్నో అస్త్రములను ఇచ్చేశాడు. మీరు అసలు బాలకాండ పరిశీలన చేస్తే అస్త్రాల పేర్లు చదివితే ఆశ్చర్యపోతాం, అన్ని అస్త్రములు ఇచ్చేశాడు. ఇప్పుడు ఇన్ని అస్త్రములు తెలిసినటువంటి రాముడు ఎంత శక్తివంతుడు అంటే, ఆయనకి కోపాన్ని నిగ్రహించుకునే శక్తి లేదనుకోండి, ఆయన చటుక్కుని దాన్ని ఎవరి మీదైనా ప్రయోగిస్తాడు, మొత్తం లోకాన్ని నాశనం చేయగలడు. అదే శక్తిని లోక సంరక్షణ కొరకు మాత్రమే ఉపయోగించాలి తప్ప, నీకున్న చదువు 10 మందిని ఉద్ధరించడానికి ఉపకారం చెయ్యాలి తప్ప, నువ్వు చదువుకున్న చదువు 10 మంది కన్నుల నీటిని తుడవడానికి ఉపయోగపడాలి తప్ప, నువ్వు చదువుకున్న చదువు వల్ల రేపు నువ్వు పొందే ఉద్యోగం నీ దేశవాసుల యొక్క కష్టాలని తొలగించడానికి పనికిరావాలి తప్ప, నువ్వు చదువుకున్న చదువు నీ స్వార్థం కోసం, నీ ఒక్కడి వృద్ధి కోసం పనికిరాకూడదు సుమా అని హెచ్చరిక చేసి సప్తధాతువులలో జీవనమయ్యేట్టు పాఠం చెప్పాడు. అందుకే అంత శక్తి ఉన్న హద్దు మీరి తన స్వార్థం కోసం ఎక్కడా కూడా వాడుకోకుండా ఆ నిగ్రహ శక్తి కలిగేటట్టుగా పాఠం చెప్పి తీర్చిదిద్దినటువంటి వాడు గురువు. ఆ గురువు లేడనుకోండి, అంత శక్తి వచ్చేస్తుంది. ఒక చదువు చదివేసుకున్నాడు, అంత పెద్ద చదువుకి గురువు ఎవరి ఎందు ఉండాలి అంటే, బాగా చదువుకున్న వాడి ఎందే ఉండాలి. ఎందుకని అంటే, మీరు చూడండి, లోకంలో ఆయన బాగా చదువుకున్నాడు, ఆయన పెద్ద పదవిలో ఉన్నారు అంటే, సర్వసాధారణంగా చూపుడు వీరు ఆదర్శంగా ఎవరిని చూపిస్తారంటే అతన్ని చూపిస్తారు. ఓ పిచ్చి తల్లి, ఓ అమాయకురాలు తన బిడ్డని పాఠం చెప్పేటప్పుడు, తన బిడ్డని పెంచి పెద్ద చేసేటప్పుడు, తన బిడ్డతో మాట్లాడుతూ పక్కింట్లో బాగా చదువుకున్నటువంటి పిల్లవాడిని చూపించి, చూడు ఆ పిల్లవాడు ఎంత బాగా చదువుకున్నాడో, ఎంత వృద్ధిలో వచ్చాడో చూడు, అతన్ని చూసి నేర్చుకో అంటుంది. ఈ పిల్లవాడు అమ్మ చెప్పిన మాటని శిరోధార్యంగా తీసుకుని ఆ పిల్లవాడితో కూడాడనుకోండి, ఆ పిల్లవాడికి సంస్కారం లేదనుకోండి, వాడి వలన జరగవలసినటువంటి ప్రమాదం జరిగిపోతుంది. అందుకే చదువు ఒక్కటి కాదు, చదువుతో పాటుగా సంస్కారం కూడా సమానముగా పైకి పొటమరించాలి. పైకి పొటమరించాలి అంటే దానికి లోకంలో ఉన్నటువంటి మార్గం ఒక్కటే. మీరు ఏది చదువుకుంటూ ఉండనివ్వండి, ఏం తప్పు లేదు. బిఏ చదువుకున్నవాడు బిఏ చదువుకోవచ్చు, బీకామ్ చదువుకున్నవాడు బీకామ్ చదువుకోవచ్చు, బీఎస్సీ చదువుకున్నవాడు బీఎస్సీ చదువుకోవచ్చు, బీటెక్ చదువుకున్నవాడు బీటెక్ చదువుకోవచ్చు. మనిషి ప్రయత్నపూర్వకంగా సంస్కారమును సంపాదించుకోకపోతే సమాజ భద్రతకంతటికి కూడా ప్రమాదకరమవుతాడు. ఈ మాట అంటున్నప్పుడు పరమ గంభీరమైనటువంటి సమాచారంతో అంటున్నాను. మీరు లోకంలో చూడండి, ఏ ప్రాణి కూడా ఆహారం కొరకు తప్ప వేరొక ప్రాణిని చెరగదు. మనిషి ఉన్నాడనుకోండి, ఆహారం కొరకు మాత్రమే కాదు, అవతల ప్రాణిలో ఉన్న విభూతిని తన కొరకు అని వాడుకోవడానికి సమస్త ప్రాణులను వాడుకుంటాడు. ఒక నెమలి ఉందనుకోండి, కుక్క తన కంఠం పట్టుకుంటుందేమో అని కుక్క పరిగెత్తుకు వస్తుంటే మహా అయితే ఏరి ఏ ఇంటి చూరు మీదకో చెట్టు కొమ్మ మీదకో ఎక్కుతుంది అంతే, ఆ రెండింటికి అంతకు మించి ఇంకేం ఉండదు. కానీ నెమలి పించం విప్పితే కుక్క చూసి ఆనందించదు, కుక్క అక్కడెక్కడో పడుకుంటే నెమలి ఇక్కడ చూసి భయపడదు, నెమలిని చూసి కుక్క పురివిప్పడానికి ప్రయత్నించదు, కుక్క పరిగెత్తినట్టుగా నెమలి పరిగెత్తాలని అనుకో. కానీ మనిషిని చూడండి, గుర్రపు డెక్కలు చీగి ఉండవు కాబట్టి అది పర్వతాలు ఎక్కగలదు అని చెప్పి గుర్రం మీద ఎక్కి పర్వతాలు ఎక్కుతాడు. గాడిద బరువు మోయ్యగలదు అని తెలుసు కాబట్టి బరువు అంతా గాడిద మీద వేసి గాడిద చేత బరువు మోయిస్తాడు. ఏనుగు 2 ఏనుగులతో కలిపి మోగులు కట్టి దేవదారు దొంగలు పెడితే సింహద్వారాలు కూడా బద్దలు కొడతాయని కోట ద్వారాలు బద్దలు కొట్టించగలడు.
ఏనుగుని దిక్కి ఎంత దూరమైనా ప్రయాణం చేస్తాడు. ఎడారిలో ఒంటె క్షేమకరమైనటువంటి సాధనము అని తెలుసుకుని ఒంటె మీద ఎక్కి ప్రయాణం చేస్తాడు. పక్షి గాలిలో ఎగురుతుంటే ఎలా ఎగురుతోందో పరిశీలించి దానికి అనుగుణంగా విమానాన్ని తయారు చేసి గాలిలో వెళ్తాడు. చేప నీటిలో ఈగితే అది వెళ్ళిన క్రమాన్ని చూసి ఓడని నిర్మాణం చేస్తాడు. నెమలి పురివిప్పి ఆడితే దాని ఈకలు తెచ్చి ఇంట్లో పెట్టుకుని ఆనందం అనుభవిస్తాడు. ఏనుగు దంతం నమలడానికి పనికి రాకపోయినా దాని దంతం దాని అందాన్ని ప్రకాశింపచేస్తే అది మరణించిన తరువాత దాని దంతాన్ని తెచ్చి ఇంట్లో బొమ్మలు చేసుకుని పెట్టుకుంటాడు. ఒక కుక్క తాను అన్నం పెట్టినా పెట్టకపోయినా తన ఇంటిని కాపలా కాస్తుంది అని ఇంత అన్నం దానికి పెట్టి తాను తలుపులు వేసుకు పడుకుంటే అది మాత్రం రాత్రి నిద్రపోకుండా ఇంటి చుట్టూ తిరుగుతూ కాపలా కాస్తూనే ఉంటుంది. కుక్క ద్వారా తన ఇంటిని రక్షించుకుంటాడు. సమాజంలో ఉన్న సమస్త ప్రాణుల యొక్క విభూతిని అందులో ఉన్నటువంటి వైభవాన్ని వాడుకునేటటువంటి శక్తి కలిగిన వాడు మనుష్యుడు ఒక్కడే. మనిషిని అలా మిగిలిన ప్రాణులన్నీ వాడుకో, అన్ని ప్రాణులు మనిషిని అలా వాడుకో. కానీ స్వచ్ఛందంగా మనిషి మాత్రం సమాజ హితమునకు ప్రయత్నించాలి. ఒక చెట్టుని మీరు నరికేస్తున్నా నిశ్శబ్దంగా కూలిపోతుంది తప్ప ఎందుకు నన్ను నరికేస్తున్నామని చెప్పారు కదా. కానీ మనిషి నియమాన్ని తాను పెట్టుకోకపోతే, తనని తాను నియంత్రించుకోకపోతే సమాజం ఎలా నిలబడుతుంది? ఇన్ని ప్రాణులను వాడుకుంటున్నవాడు ఇన్ని ప్రాణులను నిలబెట్టవలసినటువంటి కర్తవ్యాన్ని కూడా పొంది ఉన్నాడా లేదా? అంటే ఎంత విశాల హృదయం ఉన్నవాడై ఉండాలి. ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒకటికి 10 మార్లు ఎంత ఆలోచించవలసి ఉంటుంది. అవతల వారిలో ఉన్నటువంటి మంచి శక్తి ముందు గుర్తుకురావాలి తప్ప అవతల వారిలో ఉన్న లోపము బలహీనత ముందు జ్ఞాపకానికి రాకూడదు. ఎవరిదైనా పేరు చెప్పారనుకోండి, నేను ఎవరిని ఉద్దేశించి ఈ మాట అంటలేదు, కానీ సమాజంలో చూస్తుంటాం. ఒక్కొక్కసారి ప్రయాణం చేస్తున్నప్పుడు పక్కన కూర్చుంటారు. మీరు ఎవరి గురించి అడగండి, ఎవరి పేరు ఎత్తండి, వాళ్ళు చటుక్కుని ఏమంటారంటే వాడండి అని ఏదో బలహీనత, ఆయనే పనికి మాలిన వాడని, ఆయనలో లోపం ఉందని, ఆయన అంత సమర్థుడు కాడన్నట్టుగా మాట్లాడతాడు. నేను మీతో ఒక్క ప్రతిపాదన చేస్తాను. శ్రీరామాయణం 24,000 శ్లోకాలు. రామాయణంలో రాముడు ఎవరినైనా ఉద్దేశించి వీడు పనికి మాలిన వాడన్న మాట అన్నాడా? మీరు పరిశీలించండి. వానరులతో కలిసి యుద్ధానికి వెళ్ళగలరు, గుహుణ్ణి ఆదరించగలరు, దశరథ మహారాజుని గౌరవించగలడు, వశిష్ఠ విశ్వామిత్రులను సేవించగలడు తప్ప ప్రతి వాళ్ళని చూడగానే వాళ్ళలో ఏదో ఒక మంచి కనపడుతుంది, ఒక మంచి మాట్లాడతాడు, వారా చాలా గొప్ప ఆశయంలో ఉంటాడు తప్ప వెంటనే వాడేపాటివాడు అనడు. అది మనిషి ఉండవలసినటువంటి లక్షణం. మీతో సహచర్యం ఉన్నవారు కానివ్వండి, లేనివారు కానివ్వండి, మీకు ఎవరైనా పరిచయమైనా, మీరు ఎవరినైనా చూసినా మీకు వారిలో ఉన్నటువంటి ఒక మంచి గుణం ముందు ద్యోతకం కావాలి. మీరు ఎవరి గురించి అయినా మాట్లాడేటప్పుడు ముందు మీకు ఆ మంచి జ్ఞాపకానికి రావాలి. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నా మీరు ఆ మంచి మాట మాట్లాడాలి. ప్రతి కుటుంబంలో ప్రతి వారికి అది అలవాటు అయిందనుకోండి, పిల్లలకి కూడా ఇంట్లో అదే అలవాటు అవుతుంది. నేను మా ఇంటికి వచ్చిన వారితో ఎంతో గౌరవంగా మాట్లాడి వారు వెళ్ళిపోగానే ఇంట్లోకి వెళ్ళి ఎవరండి వచ్చారో అని అడిగింది అనుకోండి, నా భార్య వాడా అన్నాను అనుకోండి, తప్పు చేసి మాట్లాడాను అనుకోండి, నా అలవాటు నా కొడుకు వస్తుంది, నా కొడుకు అలవాటు నా దేశాన్ని చూపించారు నాకు ఇందాక. అందులో సుపతీష్ఠక కర్త అంటాడు, వినదగు నెప్పోరు చెప్పిన వినంతని వేగపడక వివరింపదగును, కనికల్లో నిజము తెలిసిన మనుషుడే పో నీతి పరుడు మహిళ వస్తుంది. మీరు ఇవాళ విద్యార్థులు, రేపు పెద్ద పెద్ద పదవులలో కూర్చుంటారు, కిట్టని వాళ్ళు ఎవరో పక్కవాడి మీద ఏవేవో చెప్తారు, వినగానే నమ్మకూడదు, బాగా పరిశీలించి నిజమా అబద్ధమా అన్నది తెలుసుకుని రూపం చేసుకుంటే తప్ప ఎవరిని దోషం పట్టడం అలవాటు చేసుకోకూడదు. ప్రతి వారిలో మంచి పనితో పాటుగానే మనిషి అవతల వారు ఒక మాట అన్నప్పుడు ఆ మాటకి తాను చెల్లించిపోకుండా నిలదొక్కుని నిలబడగలగడం అంత అవసరం. మనకి అక్కర్లేని ఎన్నో కనపడుతుంటాయి, ఆ అక్కర్లేనివన్నీ కనపడితే వాటన్నింటినీ మనం మనసులో జ్ఞాపకం పెట్టుకోం కదా. నేను ఇప్పుడు కాకినాడ నుంచి రాజమహేంద్రవరం వచ్చే లోపల
ఎన్నో విషయాలను చూస్తూ వచ్చాను. ఆ వచ్చిన విషయాలన్నీ నువ్వు చెప్పుకుంటే నేను ఎక్కడ చెప్పగలను, అవన్నీ నా మనసులోకి వెళ్ళవు, నేను జ్ఞాపకం పెట్టుకోను. కానీ నా మనసుని హత్తుకున్నది ఏదైనా ఉందనుకోండి, అది లోపలకు వెడుతుంది, జ్ఞాపకం పెట్టుకుంటాను. మనిషి ఎదుగుతున్న కొద్దీ రెండు రకాల పోకడలు ఉంటాయి. ఒకటి అసూయ చేత, ద్వేషము చేత నిష్కారణమైనటువంటి విమర్శ చేసేవారు ఉంటారు. అటువంటి విమర్శకి మనిషి కుంగిపోకూడదు, తట్టుకు నిలబడడం చేత కావాలి. ఎందుకని అంటే ఒక మట్టి ముద్ద చేతిలోంచి జారి కింద పడింది అనుకోండి, ఇక అది పైకి లేవదు, ఒక్కసారి కూడా జారకూడదు, జారిందో ఇక లేవదు. అదే ఒక బంతి జారి కింద పడింది అనుకోండి, ఎంత కింద పడిందో అంత పైకి లేస్తుంది. మనిషి అవతల వారి విమర్శ సహేతుకము కాదు అని తెలిసింది అనుకోండి, కేవలము అసూయ ద్వేషములతో చేసేది అంటే తాను స్వస్థత కోల్పోకుండా అవతల వారిని ఇబ్బంది నిలబడి సంస్కార ప్రకటనలు చేయడం అలవాటు చేసుకోవాలి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. అబ్రహాం లింకన్ గారు అమెరికాకి అధ్యక్షుడయ్యారు. అధ్యక్షుడైన తర్వాత అమెరికా సంయుక్త రాష్ట్రాలంతటినీ పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం కోసం ఐశ్వర్యవంతులందరినీ కూడా పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆయన అధ్యక్షోపన్యాసంగా మాట్లాడుతున్నారు. వాళ్ళని ఉద్దేశించి ఈ బూటు కుట్టింది ఎవరో తెలుసా, మీ నాన్న కుట్టాడు. మీ నాన్న మా ఇంట్లో అందరికీ చెప్పులు కుట్టాడు. మీకు ప్రకటించే మనిషి ఏదైనా ఉంటే స్వీకరించండి. ఒకవేళ ఎక్కడైనా నా మాటలో కాఠిన్యం ఉన్నా, నా మాటలో ఎక్కడైనా అక్కర్లేని విషయాలు ఉన్నా, దయచేసి పుల్లుగా వాటిని పక్కన పెట్టేసి రోమల మీద ప్రేమతో వచ్చి మాట్లాడిన జ్ఞానమామ అని నన్ను ప్రేమతో దాని గురించి ఉదాసీనం వహించవలసిందిగా కోరుతూ మీ అందరూ వృద్ధిలోకి రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా పరదేవత పాదములు పట్టి ప్రార్థన చేస్తూ ఇంత ప్రేమతో మీ అందరూ నిశ్శబ్దంగా నా ప్రసంగాన్ని విన్నందుకు ప్రత్యేకించి పిల్లలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత ఆశీస్సు తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చేశారు మీకు నేను కృతజ్ఞుడిని. నేను అధ్యక్ష పదవిని స్వీకరించిన తర్వాత మీ వంటి పెద్దలందరినీ కూర్చోబెట్టి మాట్లాడుతున్న మొదటి సమావేశం నాంత నేనుగా మా నాన్నగారిని గుర్తు తెచ్చుకుంటే బాగుండేది. నేను గుర్తు తెచ్చుకోలేదు, మీరు గుర్తు చేశారు, మీకు ధన్యవాదాలు. మా నాన్నగారు చెప్పులు కుట్టారు, నాకు కూడా మా నాన్నగారు చెప్పులు కుట్టడం నేర్పారు, నాకు కూడా బాగా వచ్చు చెప్పులు కుట్టడం. మీరు వేసుకున్న బూట్లు మీకు వదిలిపోతే మా నాన్నగారు బాగా కుట్టలేదని అనుకోకండి, నన్ను పిలవండి, నేను మళ్ళీ కుట్టి అవి మీకు బిగుతుగా ఉండేటట్టు చూస్తాను. అటువంటి తండ్రికి తెలియని చెప్పుకోవడం నాకు గర్వకారణం, నాకు జ్ఞాపకం చేసిన మీకు ధన్యవాదాలు అని తన ప్రసంగాన్ని కొనసాగించాడు. కరతాళ ధ్వనులతో సభ మారుమోగిపోయింది. లింకన్ కీర్తి కోటి రెట్లు పెరిగిపోయింది. అదే లింకన్ ఆవేశపడిపోయి ఉంటే ఇవాళ మనం ఈ సమావేశంలో లింకన్ గురించి చెప్పుకుంటాము. మనిషి ధృతి అయిన దానికి కాని దానికి పట్టించుకున్నవాడు జీవితంలో ఎదగలేదు. అలాగే సహేతుక విమర్శ పట్టించుకోనివాడు జీవితంలో పైకి అవతల వారు ప్రేమతో మనం వృద్ధిలోకి రావాలని మన దోషం చెప్తున్నారు అన్నప్పుడు మీరు త్రికరణ శుద్ధిగా క్షమాపణ చెప్పగలరు. నిజమే, ఆ పొరపాటు నా వల్ల జరిగి ఉండవచ్చు, నేను క్షమింపబడినగాక అని త్రికరణ శుద్ధిగా చెప్పగలరు. కాదు, అది అపోహతోటి అసూయతోటి ద్వేషంతో చెప్పినదైతే మీరు దాన్ని ఉత్తరక్షణం మరిచిపోయి మీ పంథాలో మీరు వెళ్ళిపోగలరు. ఎంతమంది మహానుభావులు పుట్టిన దేశం ఒకట రెండ 70,000 మైళ్ళు భారతదేశం అంతటా కూడా పాదచారి 14 సంవత్సరములు పర్యటించి 42 లక్షల ఎకరాలు భూదానం కింద పూచ్చుకొని పేదలకు పంచిపెట్టిన వినోబాబాబే పెట్టిన దేశం. ఆయన భూదానోద్యమం మొదలుపెట్టినప్పుడు ఆయన మీద ఎన్ని విమర్శలు చేశారు, ఈయన దేశమంతా తిరుగుతాట, ఈయన ప్రసంగాలు చేస్తాట, ఎకరాలకి ఎకరాలు ఈయనకి దానం ఇస్తాట, ఈయన పుచ్చుకున్న దానంలో ఎకరాలన్నీ పట్టుకెళ్ళి పేదవాళ్ళకి ఇస్తాట, ప్రభుత్వాలు చేయడమే కష్టం, ఈయనకి ఇచ్చేస్తారా ఎకరాలు, ఎవరిస్తారన్నారు. ఆయన బెంగపెట్టుకోలేదు, ప్రారంభించాడు. భారతదేశం అంతటా తిరిగాడు, 1 మైలు కాదు 2 మైళ్ళు కాదు 14 సంవత్సరాలు తిరిగాడు, 70,000 మైళ్ళు తిరిగాడు, 42 లక్షల ఎకరాలు దానంగా పంచుకున్నాడు, 42 లక్షల ఎకరాలు పేదవాళ్ళని పంచిపెట్టాడు. అటువంటి పుస్తకాలు చదవండి. నేను అందుకే మీ అందరికీ ప్రత్యేకించి పిల్లలకి నేను మీ అందరికీ ఇచ్చేటటువంటి సలహా,
నేను సలహా ఇస్తున్నాను అంటే మీరు ఏదో మీకు ఒక గర్వంతో కూడుకున్న సలహా ఇస్తున్నాను అని అనుకోవద్దు. మీ ఇంటికి మీ మేనమామ వచ్చారనుకోండి, ప్రేమతో మేనలు వృద్ధి కోసం, మేనకోడల వృద్ధి కోసం ఎంత ప్రేమతో చెప్తాడు, మేనమామల ముద్దు, మేలైన ముద్దు, తాతకు తాముద్దు, తాను అబ్బాయి అని కదా మేనమామ చెప్పినంత ప్రేమతో చెప్తున్న మాట తప్ప నేను ఇది గర్వంతో చెప్తున్న మాట కాదు. మంచి పుస్తకాలు సేకరించండి. మీకు ఎవరైనా పుట్టినరోజు నాడు అక్కర్లేని బహుమానాలు, అదే పనిగా బట్టలు అవి ఇస్తుంటే దానికన్నా నాకు ఒక మంచి పుస్తకం కొని ఇవ్వండి అని అడగండి. మీరు ఎవరింటికైనా వెళ్ళినప్పుడు మీ ఇంట్లో పుస్తకాలు ఉన్నాయా అని అడగండి. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ పుస్తకాల మూడు ఒక్క ఒక్కసారి చూడండి. ఆయన ఎన్ని రకాల పుస్తకాలు చదువుతూ ఉంటారు, అందులో ఒక్క పుస్తకం తీసి చూడండి. పెద్దలకు పుస్తకాలు చదివే అలవాటు అంటే అందులో ఒక విచిత్రం ఉంటుంది. ఏదో పుస్తకాన్ని చదివి పక్కన రాయడం కాదు, ఆ పుస్తకం చదివితే దానికి ముందు తెల్ల కాగితాలు ఉంటాయి, ఆ తెల్ల కాగితం మీద వ్రాస్తారు 37వ పేజీ అబ్రహాం లింకన్ తండ్రి గురించి చెప్పిన మాట అద్భుతం అని ఉంటుంది. అంటే నేను మీకు ఇప్పుడు చెప్పాను కాబట్టి దాన్ని ఉదాహరణగా చెప్తున్నాను. మీరు ఇవాళ నేను కొన్ని పుస్తకాలు చదివి ఉండవచ్చు, ఆ పుస్తకాలని నేను బూట్లో పెట్టి ఉండవచ్చు, కానీ ఒక 15 సంవత్సరాల తర్వాత నేను ఉండకపోవచ్చు, ఈ శరీరంతో నేను ఉండకపోవచ్చు, అప్పటికి పెద్దవాడిని నేను వెళ్ళిపోవచ్చు. కానీ నా మనవడు మా తాతగారు చదువుకున్న పుస్తకాలు ఇవన్నీ, మా తాత ఎందుకు ఇన్ని పుస్తకాలు సంపాదించాడు, ఏం చేసేవాడు ఈ పుస్తకాలతో అని వాడు ఏదో ఒక పుస్తకాన్ని తీశాడనుకోండి, 37వ పేజీ అబ్రహాం లింకన్ తండ్రి గురించి చెప్పిన మాట అని ఉందనుకోండి, ఏమిటి మా తాత రాసిందని వాడు తీసి చదివాడనుకోండి, ఈ విషయం హత్తుకోకుండా ఎలా ఉంటుంది? ఎన్ని తరాలకైనా హత్తుకోవలసింది. వాడు అదొక్కటి చదివాడనుకోండి, అబ్బా మా తాత ఎంత మంచి మాట రాశాడరా పేజీతో అని ఆ కుర్చీ జరిపి నేను కూర్చొని చదువుకునే కుర్చీలో కూర్చుని వాడు అలా నేను ఎన్ని పేజీల్లో ఎన్ని విషయాలు ఉన్నాయో చెప్పినవన్నీ చదివి అలవాటు చేసుకుని ప్రతిరోజు ఓ గంట కూర్చుని చదవడం మొదలుపెట్టాడు అనుకోండి, నేను చెప్పిన మాట మీరు ప్రేమతో స్వీకరించండి, మీరు ఒక వివేకానందుడి పుస్తకం చదివితే మీరు వివేకానందుడి దగ్గర కూర్చుని ఆయన మాటలు వింటున్నారు, మీరు నెహ్రూ గారి పుస్తకం చదివితే నెహ్రూ గారి మాటలు ఆయన పాదాల దగ్గర కూర్చుని విన్నట్టు, మీరు రామకృష్ణ పరమహంస పుస్తకం చదివితే ఆయన మాటలు విన్నట్టు, అబ్దుల్ కలాం గారు చెప్పినటువంటి విషయాలు పుస్తకంలో చదువుతుంటే కలాం గారు మీ ఇంటికి వచ్చి మీ దగ్గర కుర్చీలో కూర్చుని మాట్లాడుతున్నట్టు, మీరు ఆ భావనతో పుస్తకాన్ని తీసి చదవండి. కొన్ని కొన్ని పుస్తకాలు ఉన్నాయి, కలాం గారు ఆఖరన శ్వాస ఆగిపోయే ముందు వ్రాసినటువంటి పుస్తకం, ఆ పుస్తకాలు తీసి చదువుతుంటే ఆయన టీచర్లని, విద్యార్థుల్ని, రైతుల్ని ఆయనకున్న అనుభవంతో ఉద్దేశించి దేశ ప్రగతి కోసం చెప్పిన మాటలు అవి చదువుతుంటే ఎంత ఆర్తి పొందారు మహానుభావులు, ఈ దేశం సుభిక్షం కావాలని ఎంత తాపత్రయపడ్డారు. ఆఖరణ విద్యార్థుల్ని ఉద్దేశించి ప్రసంగించే ముందు ఊపిరి అందక హృదయ స్పందన ఆగిపోతుంటే ఒళ్ళు చెమట పడుతున్నా కూడా అంత గొప్ప వ్యక్తి, భారత మాజీ రాష్ట్రపతి, నాకు అస్వస్థతగా ఉంది అని ఆగిపోతే ఆయన్ని వెంటనే వైద్యశాలకు తీసుకెళ్లేవారు. భావి భారత పౌరులకి మాటలు చెప్పడంలో నా ఊపిరి ఆగిపోయినా ధన్యమే అని ఆఖరి శ్వాస మాట వచ్చేవరకు చెప్పి జాయింది అంటే ఆయన ఎంత కోసం, ఈ దేశం కోసం, విద్యార్థుల కోసం ఆయన ఎంత తాపత్రయపడి ఉంటారు. అటువంటి వారి పుస్తకాలు చదవకపోతే మరి మనం ఏం సాధించినట్టు? మంచి మంచి పుస్తకాలు, ప్రత్యేకించి జీవిత చరిత్ర, మహాపురుషుల యొక్క జీవితాలు వడ్డించిన విస్తరులు కావు. వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని సందర్భాలలో ఎలా ఊడ్చుకున్నారు, ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఒక్కొక్క సలహాకి వాళ్ళ జీవితాన్ని ఎలా మార్చుకున్నారో మీరు చదువుతుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంత కష్టపడితే ఆ వ్యక్తి అలా తయారు కాగలిగాడా, నేను కూడా ఇలా తట్టుకోవడం నాకు రావాలి, ఒక పరిస్థితి నాకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు నేను మట్టి ముద్దలా కింద పడిపోవడం కాదు. రామాయణంలో అంటారు, అనిర్వేద శ్రీయో మూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదోహి సతం సర్వార్థీషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మయత్వ కరోతి సహ తస్మాత్ అనిర్వేద కృతం యత్నం చేస్తే ఉత్తమం అంటారు.
మనిషి శోకాన్ని పొంది నిర్వేదాన్ని పొంది నిరుత్సాహాన్ని పొంది కాలాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఎప్పుడూ ఏదో మగతతో కూడుకున్నటువంటి జీవితం, ఎప్పుడు ఏదో చూస్తూ ఏదో వింటూ సంతోషపడిపోతూ యుక్తాంత విచక్షణ లేని జీవితాన్ని పొందకూడదు. భగవంతుడిచ్చినటువంటి అపూర్వమైనటువంటి అవకాశం కాలం, ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకోవడము అంటే మంచి గ్రంథాన్ని పరిశీలిస్తూ ఉండడం. మీరు ఎన్ని పుస్తకాలు చదువుతారో అందులో ఈ వయసు నుంచి మీరు ఎన్ని మంచి మంచి పుస్తకాలు చదువుతారో, ఎవరి వలన ప్రభావితులు ఉంటారో, ఎవరి జీవితం మీకు మార్గదర్శకం అవుతుందో, మీరు కూడా అటువంటి వ్యక్తిలాగే తయారవుతారు, అందులో సందేహమే ఉండదు. మిగిలిన వారు సమాజంలో ఒక ప్రత్యేకమైన సంఘటన ఎదురొచ్చి పట్టుకోలేకపోతే సర్వనాశనం అవుతాడు. ఒక వ్యక్తి తప్పు తెలుసుకుని తన జీవితాన్ని ఉన్నత పథంలోకి తెచ్చుకుంటాడు. నేను అన్నాను కాబట్టి మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. మహాభారతంలో శల్యుడు, మహాభారతంలో సైంధవుడు ఒక గొప్ప తప్పు చేశాడు. తమకి సోదరీ సమానులుగా ద్రౌపదీదేవిని కామించాడు. పాండవులు వచ్చి బుద్ధి చెప్పి వరసటి బావగారు తప్పు ఈయన్ని విడిచిపెట్టేయాలి, చంపకూడదని వదిలిపెట్టేశాడు. ఆయన ఏం చెయ్యాలి? నేను ఇంకొకసారి ఇలాంటి తప్పు చేయకూడదని జీవితాన్ని మార్చుకోవాలి. పరమశివుడి గురించి తపస్సు చేశాడు. పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన తర్వాత ఆయన, నేను చేసిన పాపము పోవాలి, నా జీవితంలో అధర్మం వైపుకి నా బుద్ధి వెళ్ళకూడదుగాక అని అడిగితే, భారతంలో భీష్ముడితో సమానంగా సైంధవుడు కూడా ఉండేవాడు. ఇంత శివుడు ప్రత్యక్షమైతే ఇంత తపస్సు చేసిన సైంధవుడు అడిగింది ఏమిటి అంటే, తను తప్పు చేస్తే చంపకుండా వదిలిపెట్టిన భావం అందరినీ ఐదుగురిని చంపే శక్తి తనకెమ్మని అడిగాడు. వాళ్ళు ధర్మం కోసం ఉంటారు. ఒక్కరోజు నలుగురు ఓడిస్తావు, అర్జునుడు జోలికి వెళ్ళలేడు, అభిమన్యుడిని చంపేశాడు, సైంధవుడిని అడ్డు పెట్టి ఏం సాధించాడు? ఇప్పటికీ ఎక్కడైనా ఎవడైనా మంచి పనికి అడ్డు పెడితే సైంధవుడు అడ్డుపడుతున్నాడు అని అంటారు. అదే సైంధవుడు జీవితంలో చేసిన తప్పుని శివుడు సాక్షాత్కరించినప్పుడు దిద్దుకుని ఉండి ఉంటే, నాకు ధర్మం వైపుగా మనసు మళ్ళాలి అని అడిగి ఉంటే, ఆ సైంధవుడు నా దృష్టిలో బహుశా భీష్మాచార్యుల వారి కన్నా చాలా గొప్పవాడైపోయి కూర్చుని ఉండేవాడు. ఏమిటి సాధించాడు? తప్పు చేయడం తప్పు కాదు, తప్పు తెలుసుకుని దిద్దుకోవాలన్న తాపత్రయాన్ని పొందడం గొప్ప. తప్పు దిద్దుకోవాలనుకున్న వాడిని పాత తప్పు జ్ఞాపకం చేసి పాడు చేయకూడదు. వాడు దిద్దుకుని జీవితంలో నిలదొక్కుకోవడానికి తప్పకుండా అవకాశం ఇవ్వాలి. అలా అవకాశం ఇవ్వకపోతే తప్పు చెయ్యని వాడు ఎవరు ఉంటాడు లోకంలో? ఇప్పుడు ఇవ్వాలంటే నేను ఎదురుగుండా కూర్చొని ప్రసంగం చేస్తున్నాను. పుట్టిన దాదిగా నేను ఎన్నడూ తప్పు చేయలేదా? నేను ఏదో ఒక తప్పు చేసే ఉంటాను. కాకపోతే ఒకరు పెద్ద తప్పు చేస్తారు, ఒకరు చిన్న తప్పు చేస్తారు. తప్పు చేసిన వాడిని ఆదరించి మంచి వైపు మరలడానికి అవకాశం ఇవ్వాలి. అంతే తప్ప కక్షలు కాపణ్యాలు మనసులో పెంచుకున్న నాడు దానివల్ల ఉపయోగం ఉండదు. మనిషి ఇటువంటి విషయాలు తెలుసుకోవడానికే సద్గ్రంథ పఠనం చెయ్యాలి. భారతం చదవడం ఏదో పురాతన గ్రంథం, ఈ వయస్సులో భారతం చదువుకోవడం ఏంటండి అని అనుకోకండి. నేను మీతో నిజం చెప్తున్నాను. భారతం ఎందుకు చదువుకోవాలి అంటే, భారతం చదువుకున్న వాడికి జీవితం బాగా అర్థమవుతుంది. ఎవడు భారతాన్ని బాగా చదివాడో వాడు జీవితంలో ఎటువంటి విషమ పరిస్థితినైనా ఎదుర్కొంటాడు. నేను ఈ విషయం గొప్ప కోసం చెప్తున్నానని మీరు అనుకోవద్దు. నేను పరమ వినయంతో నేను ఈ మాట చెప్తున్నాను. నేను అనేక ప్రవచనాలు చేశాను, కానీ కేవలం నేను రాబోయే తరాల కోసం చేసిన ప్రసంగాలు కూడా ఉన్నాయి. అవి ఏవి అంటే, భారతాన్ని నేను పర్వవారీగా చెప్పలేదు. ఈ మధ్యకాలంలో నిజం చెప్పాలి అంటే చాలా చాలా కష్టపడి అదొక తపస్సు కింద చేసి మహాభారతంలో ఉన్న ఒక్కొక్క వ్యక్తి జీవితాన్ని 18 పర్వాల నుంచి చెప్పాడు. అందుకే మహాభారతంలో భీష్ముడు, మహాభారతంలో కుంతి, మహాభారతంలో గాంధారి, మహాభారతంలో అర్జునుడు అలా ఎందుకు చెప్పానంటే, ఆ వ్యక్తి గురించి వింటున్నప్పుడు మీరు శల్యుడి గురించి చదువుతున్నారనుకోండి, భారతం అంతా చదివితే తప్ప, 18 పర్వాల్లో అంతా చదివితే తప్ప శల్యుడు అయ్యో తెలియదు. అసలు 18 పర్వాలు చదవాలి అంటే అక్కడెక్కడో కొంచెం చదివి మళ్ళీ ఎక్కడో 3వ పర్వంలో కనపడి మళ్ళీ 8వ పర్వంలో కనపడితే దానికి సంబంధించినటువంటి ఆ క్రమ అనుసరణ దెబ్బతింటుంది. అలా కాకుండా శల్యుడి గురించి తెలుసుకోండి, మీకు ఒక అద్భుతమైన విషయం ఉంటుంది.
అన్నాను కాబట్టి మీతో ప్రస్తావన చేస్తాను. మనిషి జీవితంలో శాంతి చాలా అవసరం. మనిషి విశ్రాంతిని పొందాలి, లేకపోతే ప్రధాన వ్యాపకం యాంత్రికమైపోయి దాని మీద ఉత్సాహం పోతుంది. నేను అన్న మాట కొంచెం మీకు అయోమయంగా ఉంటే వికరణ చేసే ప్రయత్నం చేస్తాను. నేను ఉద్యోగం చేస్తున్నాను అనుకోండి, ప్రతిరోజు 10 గంటలకి కార్యాలయానికి వెళ్ళడం, 6 గంటల వరకు పనిచేయడం, ఏ సెక్షన్లో పనిచేస్తున్నానో అక్కడ ఉన్నటువంటి దస్త్రాలన్నీ పరిశీలించడం, రాస్తూ ఉండడం. 38 సంవత్సరాలు చేసిన ఉద్యోగం, ఇంకా 38వ సంవత్సరం వచ్చేటప్పటికి కొత్తగా నేను బుర్రపెట్టి చాలా బాగా ఆలోచించి వచ్చిన విషయాలు చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే అవే విషయాలు మళ్ళీ వస్తూ ఉంటాయి కార్యాలయాలు, వాటి మీదే నిర్ణయాలు రాస్తుంటాయి. మనిషి తప్ప ప్రపంచంలో ఎవరికి భగవంతుడు నవ్వు ఇవ్వలేదు. నవ్వగలిగిన అదృష్టం మనిషికి ఒక్కడికే ఇచ్చాడు. అసలు ఆయన పద్యం చేస్తూ మొదలు పెట్టడమే ఎలా మొదలు పెట్టాడంటే, నవ్వవు జంతువు నరువు నవ్వు పువ్వుల పోలి ప్రేమరసములు ఒలికించులే నవ్వులు సర్వదుఃఖధమంబులు రోగములకు మహౌషధులు. నిజం కదా, ఒక్క నవ్వు నవ్వారనుకోండి అవతల వాళ్ళకి ఎంత ఉపశాంతిగా ఉంటుంది. అసలు ముఖం మీద నవ్వన్నది లేదనుకోండి అలాంటి వాడిని కూర్చోవడం అసహ్యంగా ఉంటుంది. భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం నవ్వు. ఇన్ని పద్యాలన్నీ తెలుగు సాహిత్యంలో పోతన గారికి ఎంత మంచి పద్యాలు. 4 పద్యాలు చదవండి, మీరు భారతాన్ని పరిశీలిస్తే మీకు ఒక అద్భుతమైన విషయం ప్రస్ఫుటమవుతుంది. విలాస విద్య అనేటటువంటిది మనకి విద్యా విధానంలో అంతర్లీనంగా ప్రతి విద్యార్థికి ఉండేది. ఒకడు గుర్రపు స్వారీ నేర్చుకునేవాడు, ఒకడు ఆవు పాము పితకడం బాగా నేర్చుకునేవాడు, ఒకడు వీణావాద్యం నేర్చుకునేవాడు. అందుకే పూర్వం రాజులు కూడా నృత్యం చూస్తే దోషం కూడా చెప్పగలిగేవారు. పిల్లంతా మాట్లాడుతున్నాను కాబట్టి దాపరికం లేకుండా ఒక మాట చెప్తాను. నేను ప్రవచనాలు చేద్దామని నా జీవితంలో ఎప్పుడూ నేను నా భార్యకి చెప్పుకుండేవాడిని. ఇంట్లో మా పిల్లలు 8వ తరగతి 9వ తరగతికి వచ్చిన తర్వాత నా భార్య ఒకసారి అని మీరు చెప్పేది యువతల వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్తారు కదా, అనేక గ్రంథాలు చదువుతూ ఉంటారు కదా, మీరు ఎందుకు ఇది బయట అందరికీ చెప్పకూడదు, మనమేం ఆశించకుండా చెప్పండి. ఇందాక వారు పెద్దలు చెప్పినట్టుగా మా అమ్మగారు ఎప్పుడూ దీని మీద నయా పైసా ఆశించకు అని చెప్పారు. ఆశించకుండా నేను నా ఓపిక ఉన్నంత వరకు సభకి వెళ్ళి 4 మంచి మాటలు చెప్పడం అలవాటు చేసుకున్నాను. నేను ఒకనాడు భారత ఆహార సంస్థలో పనిచేసే ఉద్యోగిగా మొదట నాకు గుర్తింది. ఇవాళ చారంటి కోటేశ్వరరావు గారు అంటే ప్రవచనం చేసే వ్యక్తిగానే నాకు గుర్తింది. ప్రవచనం నిజానికి నాకు మొదట విలాసమిచ్చారు. విలాస విద్య ఇవాళ నన్ను ప్రవచనం చేసేవాడిగా ఎంత గుర్తింపు తెచ్చింది, ఇంత గొప్ప విశ్వవిద్యాలయంలో ఇంత పరమ పవిత్రమైనటువంటి గురు పూజోత్సవం నాడు ఇంతమంది ఆచార్య పురుషులు, ఇంతమంది మేధావులు, ఇంతమంది విజ్ఞానులు, ఇంతమంది విద్యార్థులు ఉన్న ఈ పరమ పవిత్రమైన సభలో మాట్లాడటానికి నాకు అవకాశం కానీ అదృష్టం కానీ దేని చేత కలిగింది? నేను సాధించినటువంటి విలాస విద్య వలన నాకు లభ్యమైంది. నేను అందుకే మీ అందరికీ పరమ ప్రేమతో చెప్పే సలహా ఏది అంటే, ఒక్క విలాస విద్య నేర్చుకోండి. అన్నిటినీ మించి మీరు ఏది చేస్తున్నా దేశభక్తిని మాత్రం మర్చిపోకండి. ఎక్కడ ఉన్నా ఏది చదువుతున్నా జీవితంలో మీరు అన్నదానికన్నా కూడా దేశము అన్నదానికి పెద్ద పీట వేయండి. నేను మీ అందరికీ ఇచ్చే సలహా పరమ ప్రేమతో ఒక్కటే, మహాత్ముల జీవితాలు పరిశీలన చేస్తే ఆణిత్యాలు లాంటి ఎన్నో విషయాలు దొరికి మీ జీవితంలో ప్రభావితమవుతాయి. ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జీవితం ఏం వడ్డించిన విస్తరి కాదు, ఆయన జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డాడో నేను ఆయన జీవిత చరిత్ర చదివి ఆయన పడుకున్న హనుమ దేవాలయం చూడడానికి విజయనగరం వెళ్ళాను. భజన చేస్తున్నటువంటి హనుమ దేవాలయంలో కాళ్ళు నడుచుకో పడుకునేవాడు. సంగీతం నేర్చుకోవడానికి రాత్రి వేళ మాధవ కళలని చెప్పి పాపం ఇలా ఉత్తరి ఇంటి ముందు నిలబడితే అన్నము ఆవకాయ మాగాయ అన్నీ కలిపి వేస్తే చెరువు కట్టుకెళ్ళి అవి వేరు చేసుకుని తిని బట్ట జాడించుకుని హనుమ గుళ్ళో పడుకునేవారు. ఆ రోజుల్లో ఆల్ ఇండియా రేడియోలో పాటలు వస్తుంటే పీసుశీల గారి ఇంటికి వెళ్ళి నేల మీద కూర్చుని లలిత సంగీతం వినేవారు. అటువంటి వ్యక్తి ఒకనొక నాడు చలన చిత్రాలలో గొప్ప మగుటం లేని మహారాజు స్థాయికి వెళ్ళిపోతున్న రోజుల్లో అందరూ దేశం కోసం పోరాటం చేసి కారాగారాలకు పెడుతుంటే నేను ఒక్కడిని మాత్రం
పాటలు పాడి డబ్బు సంపాదించుకోనా అని స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనే ఆయన కూడా కారాగార శిక్ష అనుభవించారు. పుట్టి శ్రీరాములు గారు చనిపోతే శ్మశానంలో దేశభక్తి గీతాలతో కచేరీ చేసిన దేశభక్తిని ఘంటసాల వెంకటేశ్వరరావు కనీసం ముఖానికి రాసుకోవడానికి పౌడర్ లేకపోతే ఎదురింటి పిల్ల తెల్లటి ఫేస్ పౌడర్ చేతిలో వేసుకుని రాసుకుంటుంటే అది ఏమిటో కొనుక్కోవడానికి డబ్బులు లేక గోడ దగ్గరికి వెళ్ళి గ్లాసు అంచుతోటి గోకి ఆ సున్నపు పౌడర్ ముఖానికి రాసుకుంటుంటే ఇల్లు ఖాళీ చేయమంటారని మధురై షణ్ముఖ వడివు వాళ్ళ అమ్మగారు కొడితే రాసుకోవడానికి ఫేస్ పౌడర్ కూడా ఉండేది కాదు. ఎప్పుడు సంగీత సాధన చేసి మహాతల్లి కర్ణాటక సంగీత సామ్రాజ్ఞి అయింది భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అంతటి వారు ఆవిడ కచేరీ సభలో మాట్లాడుతూ ఈ ప్రపంచంలో ఒక చిన్న దేశానికి నేను ప్రధానమంత్రిని, ఆవిడ ఎల్లలు లేని కర్ణాటక సంగీత సామ్రాజ్యానికి మహాసామ్రాజ్ఞి, ఆమె ముందు ఈ ప్రధానమంత్రి మోకరుడు నమస్కరిస్తున్నారు. అంతటి స్థాయికి ఎదిగింది మహాతల్లి. అబ్దుల్ కలాం గారు ఆవిడ వెళ్ళిపోతే ఆవిడ పాడే మోసారి మహానుభావం, నాకు నా దేశమాత ఎంతదో, నా కన్నతల్లి ఎటువంటిదో, నాకు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఎటువంటి వారని చెప్పారు. నేను ఈ మధ్య మధురై వెళితే ఆ తల్లి ఏ ఇంట్లో పుట్టి ఆడుకుందో ఆ ఆడుకున్నటువంటి ఆ ఇంటి మేడ ఎక్కి ఆ గదిని చూసి వచ్చాను. ఎప్పుడు కాదు, నేను ఎప్పుడు మధురై వెళ్ళినా మీనాక్షి అమ్మవారిని ఎంత భక్తితో దర్శిస్తానో, సోమసుందరీశ్వరుని ఎంత భక్తితో సేవిస్తానో, అంత భక్తితో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పుట్టి పెరిగి ఆడుకున్నటువంటి ఆ ఇంటికి వెళ్ళి మేడ మీద గదిని చూసి వస్తాను. నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీరు అటువంటి జీవిత చరిత్రలో చదివిన నాడు, మీ పిల్లల్ని కూర్చోబెట్టి ఆ పుస్తకాల్లో ఉన్న విషయాలు చెప్పిన నాడు, మీరు ఒక చోటుకి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశాలు చూపించిన నాడు, ఇన్ని కష్టాలు పడి కదా వాళ్ళు పైకొచ్చారు, ఈ దేశం కోసం వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు, ఒక్కొక్కసారి ఒక్కొక్క పుస్తకం చదువుతుంటే కళ్ళు చెమరుస్తాయి. అరవిందు మహానుభావులు ఆయన దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నందుకు ఆయన్ని కారాగారంలో పెడితే మంచినీళ్ళ గ్లాసు కుండ అంత దూరంలో చెయ్యి అంత దూరం పెడితే తప్ప ఊసలోంచి అందకుండా పెట్టేవారు. పొద్దున్న కారాగారం లోపల మలమూత్రాలు ఎత్తేస్తే మళ్ళీ మర్నాడు పొద్దున్న వచ్చి ఎత్తుతారు. ఈ లోపల ఏ కారణం చేతనైనా ఇంకొకసారి మల విసర్జన చేస్తే మరునాటి వరకు దాని పక్కనే పడుకుంటారు. అన్నయ్య గారి పేరు మీద ఉన్నటువంటి ఈ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న మీరు గురుభక్తితో, గురు పూజోత్సవం కనుక గురుభక్తితో చక్కగా వృద్ధిలో వచ్చి ఈ విశ్వవిద్యాలయానికి ఎనలేని పేరు ప్రఖ్యాతులు తేవాలని, దానికి కావలసిన సమస్త విభూతులు భగవంతుడు మీకు నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత అనుగ్రహించాలని కోరుకుంటూ, నిజానికి నేను ఎక్కడో కాకినాడలో కాళ్ళ మీద కాలేసి కూర్చుంటే ఆయన ఈ విశ్వవిద్యాలయానికి అంతటికీ కూడా ఉపకులపతి, ఆయన రావాల్సిన అవసరం లేదు. ఆయన ఎవరినో పంపించి వాడు రోజు ఆయన వచ్చి ఉపన్యాసం ఎక్కడేమో అడగండి అడగచ్చు, కానీ పరమ వినయంతో ఆయన తన ధర్మపత్నితో కలిసి మా ఇంటికి వచ్చి ఆయన నన్ను అడిగింది ఏమిటి అంటే, చాలామంది పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళందరూ వృద్ధిలోకి రావాలి, వాళ్ళు మంచి సంస్కారవంతులు కావాలి, తమ్ముడు మంచి అక్క మంచి చెల్లి మంచి భార్య మంచి భర్త కావాలి. అలాగే నిజానికి నేను నిన్ననే వచ్చాను హైదరాబాద్ నుంచి, బడలిపోయి ఉన్నాను, కానీ అంత పెద్ద ఆయన ఈ విశ్వవిద్యాలయంలో ఉన్న పిల్లల కోసం మా ఇంటికి వచ్చి అంత ఆర్తితో అడిగితే నేను రాను అంటే అంతకన్నా ఘోరమైన నేరం ఇంకొకటి ఉండదని తప్పకుండా వస్తానని చెప్పి బయలుదేరి